Hi, today I am going to explain 10th class maths, pair of linear equations in two variables. Sixth question in 4.1 exercise. Half the perimeter of rectangle garden is 36 meters. Half the perimeter of rectangle garden is 36 meters. If the length is 4 meters more than its width, find the dimensions of the garden. So, what is given, you have to observe carefully. Half the perimeter of a rectangular garden is given. What is the meaning of half? Half means half. 1/2. By 2 means half. Perimeter. What is the meaning of perimeter? Perimeter ante fencing lo unde measurements ni add chese vachedi perimeter. For example, ee board undi. Ee board rectangle shape undi. దీని పెరిమీటర్ ఏంటంటే ఈ మెజర్మెంట్స్ అన్నీ యాడ్ చేయటమే. మెజర్మెంట్ అవుటర్ మెజర్మెంట్స్ని యాడ్ చేస్తే వచ్చేది పెరిమీటర్. ఇంకో మాటలో చెప్పాలంటే హద్దులు, బౌండరీస్. బౌండరీస్ మెజర్మెంట్స్ యాడ్ చేసి చెప్పండి, దాన్నే పెరిమీటర్ అంటారు. ఫెన్సింగ్ కూడా అనొచ్చు. ఫెన్సింగ్ అంటే మన హద్దులు, బౌండరీస్. ఏమైతే మెజర్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 10 ఎంత అనుకుందాం, ఇది 6 అనుకుందాం. ఇది 10 ఉన్నప్పుడు ఇది కూడా 10 ఉంటుంది, 6 అయితే ఇది కూడా 6 ఉంటుంది. దీని పెరిమీటర్ ఎంత అయ్యా అంటే 10 + 10 = 20, 6 + 6 = 12, 20 + 12 = 32, 32 మీటర్స్ అని చెప్పేస్తాం. ఓకేనా? పెరిమీటర్ అంటే మీనింగ్ ఏంటి? బౌండరీస్ని యాడ్ చేస్తే వచ్చేదాన్ని పెరిమీటర్ అంటారు. పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏరియా అంటే ఎంత స్పేస్ ఆక్యుపై చేసిందో దట్ ఈజ్ కాల్డ్ ఏరియా. సో దిస్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ పెరిమీటర్ అండ్ ఏరియా. ఇప్పుడు మనకేమిచ్చారు, ఒక రెక్టాంగిల్ గార్డెన్ ఉందిట, తోట రెక్టాంగిల్ షేప్లో ఉందిట. అది దాని మెజర్మెంట్స్ ఇవ్వలేదు మనకి, అవి మనకు కనుక్కోవాలి. వాట్ ఈజ్ గివెన్ డేటా, దాని యొక్క పెరిమీటర్లో హాఫ్ 36 మీటర్స్ ట, లెంత్ వచ్చి బ్రెడ్త్ కంటే 4 మీటర్స్ ఎక్కువ ఉంటుందిట. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ దట్ మెజర్మెంట్స్. మెజర్మెంట్స్ మీన్స్ వాట్ ఈజ్ లెంత్, వాట్ ఈజ్ బ్రెడ్త్, వీ హ్యావ్ టు ఫైండ్. So you have to read the question carefully and try to understand the given question. So here two measurements are there. One is length and another is breadth. ఒకదాన్ని x అనుకోవాలి, ఒకదాన్ని y అనుకోవాలి. దేన్ని x, దేన్ని y అనుకోవాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ లెంత్ వచ్చి బ్రెడ్త్ మీద డిపెండ్ అయ్యింది. సో లెంత్ వచ్చి బ్రెడ్త్ మీద డిపెండ్ అయింది, విడ్త్ మీద డిపెండ్ అయింది. విడ్త్ అన్న బ్రెడ్త్ అన్న సేమ్, విడ్త్ మీద డిపెండ్ అయింది. అంటే ఇక్కడ ఇండివిజువల్గా ఏముంది, విడ్త్ ఉంది. కాబట్టి ఇండివిజువల్గా ఏమైతే ఉంటుందో దాన్ని మనం ఎక్స్ అనుకోవాలి, దాన్ని మనం అనుకోవాలి, రెండో దాన్ని వై అనుకుంటాం. సో ఇక్కడ ఇండివిజువల్గా ఉన్నది విడ్త్ కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటాం. కాబట్టి అదే రాస్తాం, లెట్ విడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ garden is equal to x meters. Let length of rectangle garden is equal to y meters. Given Length is 4 meters more than its width. That is, length means y. Y is equal to x plus 4. Width ki 4 add chese vachedi length. కాబట్టి ఇక్కడ x రైట్ సైడ్ ఉంది, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. ఇది చేంజ్ చేద్దాం, x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు y. ఈ 4 అవతలికి వెళ్తుంది, y ఈ సైడ్ వస్తుంది. x మైనస్ y, ప్లస్ y ఏదో వస్తే మైనస్ y, ప్లస్ 4 రైట్ సైడ్ పోతే మైనస్ 4. దీని ఎదురుకుండా 1 అని రాసుకుందాం. నెక్స్ట్, అండ్ ఆల్సో given
హాఫ్ ది పెరిమీటర్ ఈజ్ 36 meters. That is perimeter of rectangle formula 2 into L plus B. Perimeter of rectangle is 2 into bracket L plus B. ఇప్పుడు హాఫ్ ది పెరిమీటర్ ఉన్నారు కాబట్టి బై 2 చేసుకోవాలి. కాబట్టి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ది వాల్యూ గివెన్ 36. ది 2 విల్ గెట్ క్యాన్సిల్. ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 36. ఎల్ అంటే ఇక్కడ లెంత్. లెంత్ అంటే ఎంత మనకి? వై. బ్రెడ్త్ అంటే ఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 36. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 36 వచ్చింది. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. ఆల్రెడీ టోల్డ్ ఇన్ ప్రీవియస్ క్లాస్, ఈక్వేషన్స్లో ఒక ఎక్స్ని కానీ వైని కానీ క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయాలి అంటే వాటి కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉండాలి అన్నాను. ఇక్కడ చూడండి, చాలా ఈజీగా ఉంది. ఇక్కడ వైకి బిఫోర్ 1 ఉంది, ఇక్కడ వైకి బిఫోర్ 1 ఉంది, ఇక్కడ ఎక్స్ బిఫోర్ 1 ఉంది, ఎక్స్ బిఫోర్ 1 ఉంది. ఏదైనా క్యాన్సిల్ చేయొచ్చు. వీ కెన్ క్యాన్సిల్ ఎయిదర్ ఎక్స్ ఆర్ వై, బోత్ ఆర్ సేమ్ ఇయర్. బట్ సైన్స్ చూడండి ఎక్కడ బాగుంది. సైన్స్ ఎట్లా ఉండాలి? మనకి డిఫరెంట్గా ఉండాలి. ఇక్కడ వైకి మైనస్ ఉంది, ఇక్కడ వైకి ప్లస్ ఉంది. సో సైన్స్ డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఏది క్యాన్సిల్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది? వైని క్యాన్సిల్ చేస్తే ఈజీగా ఉంటుంది. కాబట్టి వైని క్యాన్సిల్ చేయబోతున్నాం. మరి సైన్స్ మనమే మార్చక్కర్లేదు. నో నీడ్ టు చేంజ్ ది సైన్స్. సో ఇక్కడ సింపుల్గా ఏం రాస్తాం? బై యాడింగ్ 1 and 2. బై యాడింగ్ 1 and 2, 1, 2 యాడ్ చేస్తున్నాం. 1 ఈజ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -4, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 36. యాడ్ చేస్తున్నాం, ప్లస్ సింబల్ పెడదాం. ఇక్కడ ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్, 2x. ఇక్కడ ఏం లేదండి, 1 ఉన్నట్టు. ఇక్కడ ఏం లేదు, 1 ఉన్నట్టు. 1 + 1, 2x ఈజ్ ఈక్వల్ టు 32. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 32. ఇక్కడ 2 మల్టిప్లికేషను, ఇక్కడ రాగానే డివిజను. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 1s 2 1s 2 6, సో 16. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 meters. ఓకే, ఎక్స్ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషను సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి, వై వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 ఇన్ సెకండ్ ఈక్వేషన్. సెకండ్ కొంచెం ఈజీగా ఉంది. సో సెకండ్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 36. సో ఎక్స్ వాల్యూ 16 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 36. వై ఈజ్ ఈక్వల్ టు 36 - 16. వై ఈజ్ ఈక్వల్ టు 20. దేర్ఫోర్ వై అంటే విడుద లెంత్ అని అర్థం, ఎక్స్ అంటే విడ్త్ అని అర్థం. సో విడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ గార్డెన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 16 meters. ఇన్ ది సేమ్ వే లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ గార్డెన్ ఈజ్ ఈక్వల్ టు 20 meters. ఓకే, సో దిస్ ఈజ్ 6th question, page number 90. సో కామెంట్ రాయటం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.